ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. మరికొద్ది రోజుల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో కీలక పొజిషన్లో ఉండి అనేక ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై వేటు పడుతోంది. ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. ఆయన స్థానంలో చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ రిక్యూట్ అయ్యారు. ఆ క్రమంలో జగన్ ప్రభుత్వానికి వీర విధేయత ప్రదర్శించిన పలువురు అధికారులకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకుండానే చుక్కలు కనపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర పరాజయం పాలే గద్దెదిగింది. చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో కీలక పొజిషన్లో ఉండి అనేక ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై వరుసగా వేటు పడుతోంది. ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. ఆయనపై బదిలీ వేటు వేసి ఆ స్థానంలో కొత్త చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ నియామకమయ్యారు. సీఎస్గా ఛార్జ్ తీసుకున్న నీరబ్ అప్పుడే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు. తాజాగా మరికొందరు ఉన్నతాధికారులపై వేటు పడింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలక పాత్ర పోషించిన అధికారులు బదిలీ అయ్యారు. జగన్ పేషీలో ఉన్న ముగ్గురు ఐఏఎస్ అధికారుల్ని జీఐడీలో రిపోర్ట్ చేయాలని నూతన సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ పేషీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సెక్రటరీ రేవు ముత్యాలరాజు, అడిషనల్ సెక్రటరీ భరత్ గుప్తాల్ని జీఐడీలో రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశించారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముందే సీఎంఓలో కొత్త టీం కోసం కసరత్తు నడుస్తోంది. జగన్ పేషీలో ఉన్నవారిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించనున్నారు. ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రను నియమించే అవకాశం ఉందని సమాచారం. అలాగే మరికొందరు కీలక అధికారులకి సీఎంఓలో ప్రాధాన్యత కల్పించనున్నట్టు తెలుస్తోంది. 1987 బ్యాచ్కు చెందిన కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు జవహర్ రెడ్డి స్థానంలో నీరబ్ కుమార్ని సీఎస్గా నియమించారు. అయితే గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నీరబ్ కుమార్ కీలక శాఖకు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ప్రమోట్ అయ్యారు. For more videos like this, subscribe Big TV channel.